హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా తింటూ ఉంటారు కదా చికెన్ గ్రేవీ దాబాలో రెస్టారెంట్ లో. అది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మనకు ఎలా చేయాలో తెలియదు, అదే కదా ప్రాబ్లం. వాళ్ళ సీక్రెట్ ఎంత చీప్ లో అయిపోతుందంటే చెప్తే మీరు నమ్మరు. కావాలంటే ఈ వీడియో చూసి ఒకసారి వండుకొని తినేసేయండి, నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. యాక్చువల్ గా మనం అర్జెంట్ గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. అలాగే ఇంకా సూపర్ ఫాస్ట్ కావాలంటే ఇదిగోండి ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటే అది ఉడికేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వెరీ సింపుల్ అండ్ ఈజీ వేలో దీంట్లో కొన్ని వందల రెసిపీస్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు 11 in 1 అని పేరు పెట్టారు. 1100 in 1 నేను చేసి చూపిస్తాను. ఈ బుజ్జిముండ ఇప్పుడు నా దగ్గర వచ్చింది కాబట్టి ఇక నన్ను ఆపేది ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను ఈ బుజ్జిముండ గురించి. మీకు విషయం తెలుసా, మనం మామూలుగా గ్యాస్ అది లేనప్పుడు ఒక్కోసారి ఇండక్షన్ స్టవ్ లో వండుకుంటాం కదా, కానీ ఇండక్షన్ స్టవ్ లో ఓన్లీ ఇండక్షన్ బేస్ ఉన్న ఇలాంటివే వాడాలి. ఇలాంటివి ఇక రైస్ కుక్కర్ అంటారా, దాంట్లో వైట్ రైస్ తప్ప ఏదైనా చేద్దాం అంటే వామ్ లోకి వెళ్తుంది పద్దాక. అది అలా వెళ్లకుండా కుకింగ్ లో పెట్టుకుని వంట చేయాలి. నేను నా రూమ్ లో అలాగే వండుకునేవాడిని ఒకప్పుడు. సో అవన్నీ టెన్షన్స్ లేకుండా ఈ రోబో కుక్కర్ అయితే స్టవ్ మీద కంటే ఇందులోనే చాలా స్పీడ్ గా చేసేయచ్చు. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి గీక్ రోబో ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్. లొల్లి లొల్లి చేయకుండా కామ్ గా తన పని అది చేసుకుంటూ పోతుంది. బిర్యానీలు, కూరలు, స్నాక్స్ ఎన్నో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గబక్కున గుర్తు రాకపోయినా ఇందులో ఇదిగోండి వీడు బుక్ ఒకటి ఇచ్చాడు, రెసిపీ బుక్. ఎవ నా రెసిపీస్ ఉండగా ఇవేది మా వండుకునేదే. కానీ ఇందులో ఉన్నవి మాక్సిమం వెజ్ రెసిపీసే ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు మామూలుగా 1 ఇయర్ వారంటీ వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వెబ్సైట్ కి విజిట్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటే కనుక మరొక ఇయర్ మీకు వారంటీ ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి సంబంధించిన బొచ్చలు మూతలు అయ్యి ఉంటాయి కదా, అవి కావాలంటే సెపరేట్ గా కొనుక్కోవచ్చు. ఇందులో వేరే వేరే స్టైల్లో వేరే వేరే పర్పస్ కి యూజ్ చేసే కుక్కర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వెబ్సైట్ కి వెళ్ళారంటే అన్ని అర్థమవుతాయి. చూడటానికి మామూలుగా లేదు. దీంతో పాటు ఒక చమ్మచ్ అండ్ అలాగే ఒక మెజరింగ్ కప్ ఇచ్చాడు. మీరు ఈ సెక్షన్ చూస్తున్నారా, ఇది మన పిచ్చకిస్తా బాబు చేయబోయే సెక్షన్ ఇదే అనమాట. ఇక కింద ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రైస్ వెజ్ పప్పు ఉప్పు అన్ని చేసుకోవడానికి అనమాట. ఈ ఎర్ర బటన్ తెలిసిందే, ఆన్ ఆఫ్ బటన్. ఒక పవర్ కార్డ్ ఇచ్చాడు, అలాగే చేతులు కాల్చుకోకుండా 2 రబ్బర్ ముక్కలు ఇచ్చాడు. ఈ గిన్నె నాన్ స్టిక్ అట, స్మూత్ ఎడ్జెస్ గుచ్చుకోకుండా, మూత కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక చికెన్ గ్రేవీ చేసేసుకుందాం. ఫస్ట్ ఇది చూసారా, ఫస్ట్ పవర్ ఆన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రైస్ పెట్టారనుకోండి, ఇదిగోండి ఇందులో మీడియం ఉంది కదా, అంటే మీడియం హీట్ అవుద్ది అని అర్థం. స్ట్రాంగ్ కావాలంటే స్ట్రాంగ్, అలాగే క్విక్ అంటే స్లో కుక్ అని అర్థం. అంటే జస్ట్ లైక్ మన స్టవ్ లో సిమ్ మీడియం హై ఫ్లేమ్ అలా ఉంటాయి కదా, అంతే ఇంకేమీ లేదు. మీకు ఇది టైం సెట్ చేసినప్పటికీ మీకు కస్టమైజ్డ్ టైం కావాలంటే ఈ ప్లస్ మైనస్ ని వాడుకోవచ్చు. ఇలా రౌండ్ గా తిరుగుతుందంటే అది లోపల హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందని అర్థం. సో ఇలా స్టార్ట్ అయ్యాక దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈ క్యాన్సిల్ బటన్ నొక్కేస్తే చాలు. పప్పు సాంబార్ కిచడి ఇవన్నీ కూడా ఈ జస్ట్ బటన్ హెల్ప్ తో చేసేయచ్చు. ఇది ఇక్కడ పెడితే క్లోజ్, ఇక్కడ పెడితే ఓపెన్. లిడ్ ఓపెన్ చేయడానికి జస్ట్ ఇలా ఓపెన్ చేసేయచ్చు. ఇక ఇది ఒకవేళ ఎక్సెస్ వాటర్ విజిల్స్ ద్వారా వచ్చింది అనుకోండి, చండాలంగా మీద కారేలాగా కాకుండా ఆ వాటర్ అన్నిటినీ ఇది కలెక్ట్ చేస్తుంది. ఇదే మనం కావాలనుకుంటే ముందే గాలి తీసేయచ్చు. ఇది జస్ట్ ముందు వెనక్కి అనుకుంటే సరిపోద్ది, ఇందులో నుంచి గాలి పోతుంది. వంట స్టార్ట్ చేసేద్దాము. కేజీ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, పసుపు 1 టీ స్పూను, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ గా చేసుకుంటే మామూలుగా ఉండదు చికెన్. దీన్ని ఇక కలిపేసి 1/2 గంట పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు 50 నుంచి 60 గ్రాములు ఎండు కొబ్బరిని మంటకి కాస్త కాల్చాలి. పొరపాటున రెడీమేడ్ కొబ్బరి పొడి తెచ్చారు, అస్సలు బాగోదు ముందే చెప్తున్నాను. ఈ ఒక్కసారికి ఎండు కొబ్బరి తెచ్చి కాల్చండి చెబుతాను. ఇలా సన్నగా తరిగేసి పౌడర్ కొట్టేసుకొని, ఇది చూసారు కదా నాన్ వెజ్ కాబట్టి ఈ ఫిష్ చికెన్ మీట్ పులావ్ బిర్యానీ అన్నిటికీ ఒకటే బటను. మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేపుకోవడానికి సాల్టింగ్ లో పెడదాం. సాల్ట్ లో పెట్టి ఈ టేస్ట్ అనేది మీడియం లో పెట్టి చలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ 1/4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఉల్లిపాయలు 300 గ్రాములు సన్నగా కట్ చేసినవి ఇందులో వేస్తున్నాను. చూసారా ఏ రేంజ్ లో ఫ్రై అవుతున్నాయో, చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఉంది. ఓకే, ఉల్లిపాయలు బాగా ఇలా రెడ్ అయ్యాక చికెన్ ని వేయాలి. 30 నిమిషాలు మ్యారినేట్ అయిన చికెన్ ఇందులో వేస్తున్నాను. బాగా ఆయిల్ లో కలిసేలాగా మొత్తం 1 రౌండ్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో, అదేనండి క్విక్ అని ఉంది కదా, దీన్ని నొక్కితే కాస్త చిన్నగా మండుతుంది. అప్పుడు 5 నిమిషాలు వదిలేస్తే ముక్క బాగా ఫ్రై అయి ఉంటుంది. నెక్స్ట్ టొమాటోస్ 250 గ్రామ్స్, అంటే ఆల్మోస్ట్ మీడియం సైజ్ టొమాటోస్ 4 అనమాట, ఇందులో వేసేసి
కొంచెం టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు జస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ అవ్వనిచ్చి ఇంకోసారి కలిపేసి గ్రేవీ టెక్స్చర్ ఎంతవరకు వచ్చిందో చూసి ఎస్, టొమాటోస్ అన్ని స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు టొమాటోస్ నుంచి చికెన్లో నుంచి గ్రేవీ ఊరుతుంది కదా, అప్పుడు బాబీ గారు మా నోట్లో నుంచి కూడా ఊరుతున్నాయండి నీళ్ళు అనుకుంటున్నారా? ఒక్క సగం గ్లాస్ వాటర్ పోసేయండి, అంటే జస్ట్ ఒక 100 ml వాటర్ అన్నమాట. పోసేసి కాస్త లైట్గా ఇలా కలిపేసి ఇప్పుడు ఉడుకుతుంది కదా, నెక్స్ట్ వెంటనే దీంట్లో కొబ్బరి పొడి వేసేయాలి. నెక్స్ట్ సీక్రెట్ మసాలా ఏంటో తెలుసా? చెప్తే నవ్వుకుంటారు. చూపించాక అర్రే ఈ మసాలా నా హోటల్స్లో వాడేది అనుకుంటారు. చీప్ అండ్ బెస్ట్ మసాలా కదా, 2 రూపాయలు అంతేకా. ఇది వేసామంటే స్టార్ట్ అవుద్ది బ్రో గుమగుమలు. ఆహా, మామూలుగా కాదు, మసాలా వేసాం కదా, ఇప్పుడు మూత మూసేసి ఇదిగోండి ఇది లాక్ వైపు తిప్పేసి పెట్టడమే అంతే. జస్ట్ ఒక 10 మినిట్స్ షార్ట్లో పెడితే చాలు, ఫుల్ కుక్ అయిపోయి ఉంటుంది. కుక్కర్ ఆఫ్ చేశాక మరొక 15 మినిట్స్ వరకు అస్సలు మూత కానీ గాలి కానీ తీయద్దు. ఓకే, 15 మినిట్స్ వెయిటింగ్ టైం అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో నుంచి గాలి తీసేస్తున్నాను. ఇంకా చాలా గాలి ఉంది, అలాగే పెట్టచ్చు కానీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి తీసేయటమే బెస్ట్. ఇక ఓపెన్ చేసేద్దాం. ఇక ఓపెన్ గంగం స్టైల్, సారీ బాబీ స్టైల్. వావ్, లుడుక్ పుడుక్కని ఏమి కుక్ అవుతుంది కదా. ఆహా, సూపర్గా ఉంది గ్రేవీ. దీనికి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. ఆహాహాహా, కొత్తిమీర వేయగానే ఆయిల్ పైకి తేలుతుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వావ్, చికెన్ గ్రేవీ. ఇది మీరు రొట్టెల్లో, చపాతీలో, రైస్లో, పులావ్లో ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఆల్ పర్పస్ ఫ్లోర్ లాగా ఆల్ పర్పస్ చికెన్ అనమాట ఇది. చికెన్ గ్రేవీలో ఎప్పుడు ఈ థిక్నెస్ ఉండాలండి. గ్రేవీస్ ఎప్పుడు కూడా మరీ వాటరీగా చేయకూడదు. మరి పిచ్చకిస్తా బాబీ చేసిన చికెన్ గ్రేవీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటే మీకు నేను ఇలాగే మంచి మంచి రెసిపీస్ చేసి పెడతాను. ఏమంటారు, సో ఇది మీరు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో కొట్టేసి నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఓకే, ఉంటారండి, బాయ్.